భీమ్లా నాయక్ సక్సెస్ ను పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు దర్శకుడు సాగర్ చంద్ర తన కెరియర్ లో తొలి బిగ్గెస్ట్ హిట్ ఇదేనని ఓ దర్శకుడిగా ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నానని తెలిపాడు ఈ సందర్భంగా పవన్ పై తీసిన తొలి గుర్తు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ పై తీసిన ఫస్ట్ షాట్ నాకు బాగా గుర్తు లార్జ్ ఫైట్ కు ముందు వచ్చే ఎంట్రీ సీన్ తీసుకున్నాం లార్జ్ కు పవన్ కళ్యాణ్ బుల్లెట్ పై వచ్చే షార్ట్స్ తీసాం ఆ తర్వాత టాకీలోకి వెళ్లాం ఆ తర్వాత పోలీస్ స్టేషన్ సెట్ లో సన్నివేశాలు తీసాం త్రివిక్రమ్ తో కలిసి వర్క్ తెలిపిన సాగర్ చంద్ర స్క్రీన్ ప్లేట్ క్రెడిట్ మొత్తం త్రివిక్రమ్కే ఇచ్చాడు తను మాత్రం దర్శకుడిగా వర్క్ చేశానంటున్నాడు సినిమాలో చాలా మార్పులు త్రివిక్రమ్ చేశారని జైల్ సెట్ లో క్రీస్తు ప్రార్థన మార్పు మాత్రం తనదేనని చెప్పుకొచ్చాడు జైలు సీన్ లో రాణ భార్యను తండ్రిని ఒకేసారి పరిచయం చేయాలి నిమిషంలో అంతా చెప్పాలి కేవలం ఆ పాత్రల పరిచయం మాత్రమే ఇక నా అవుట్పుట్ సరిగ్గా రాలేదని ఆ తర్వాత త్రివిక్రమ్ సెట్స్ లోకి వచ్చారని గాసిప్స్ వచ్చాయి అందులో నిజం లేదు మొదటి రోజు నుంచి త్రివిక్రమ్ సెట్స్ లోనే ఉన్నారు రీషూట్స్ అనేవి చాలా కామన్ ఈ సినిమాకు కూడా జరిగాయి కానీ నేను తీసిన సీన్లు పూర్తిగా తీసి పక్కన పడేసిన సందర్భాలు మాత్రం లేవు త్రివిక్రమ్ ఎప్పుడూ తన దర్శకత్వంలో కలగజేసుకోలేదంటున్నాడు సాగర్ చంద్ర తను పెట్టిన ఫ్రేమ్స్ బాగా రాగలేదని ఎప్పుడూ చెప్పలేదని ఒక్కసారి చూసుకొని మాత్రమే అనేవారని అన్నారు పైగా రవికే చంద్రన్ రూపంలో చాలా సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఉన్నప్పుడు తనకు ఆ సమస్యలు ఎదురుకాలేదన్నాడు నటి నటుల డైలాగ్స్ డెలివరీ టైం లో మాత్రం త్రివిక్రమ్ దగ్గరుండి అన్ని చూసుకున్నాడట హలో ఎవరి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు హాయ్ వ్యూయర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్ హలో ఎవరి వన్ నేహా దేశపాండే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు